సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి ఇటీవల కాలంలో మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో సినీ సంగీత దర్శకులు బొంబాయి బోలే ఆధ్వర్యంలో యాదగిరికి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొంబాయి బోలే మాట్లాడుతూ కందికొండ యాదగిరి మృతితో సినీ రంగానికి స్నేహితులకి ప్రతి ఒక్కరికి తీరని లోటును తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చంద్ర శ్రీనివాస్, గాయకులు రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వారి ద్వారానే అందరూ ఇండస్ట్రీ కూడా ఇక్కడ నుంచి మహబూబాబాద్ నుంచి ఎదగడం జరిగింది. కాబట్టి సో ఈరోజు ఆయన పెద్దకర్మ సంబంధించి వర్ధంతికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ మహబూబాబాద్ నడిబొడ్డులో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఇంకా చాలామంది పాట భాస్కర్ అని కానివ్వండి, కొత్త బాలకృష్ణ కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, ఇంకా మిగతా అందరూ కూడా అన్నవారు గొడుగులు చెందరన్న కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా పెద్ద కార్యక్రమం. మరి ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించడానికి మేము కళాకారులు అందరం కూడా ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా అందరి కళాకారులకు ఆయన చక్రి గారు కూడా ఆయన దివంగతులైన సంగతి మీ అందరూ తెలిసింది. కాబట్టి వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి మా అందరికి కూడా ఒక ఆదర్శంగా మేము తీసుకుని, మా బతుకమ్మ బోనాల పాటలు మీ అందరూ తెలిసిందే, ఎన్నో పాటలు మా కాంబినేషన్లో వచ్చాయి. కాబట్టి సో ఆయన జరిగిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి కుటుంబ పరంగా కూడా ప్రభుత్వం ద్వారా మేము కూడా చాలా సహసాగాలు అందించాము. ఆయనకు పక్కా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా, ఎందుకంటే ఆయన సంపాదించిన డబ్బంతా కూడా మరి మీ అందరికీ తెలిసింది ఆయనకు ఉన్నటువంటి జబ్బుకు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా మేము చేయూతనిచ్చి ఆయన మంచి పని చేసి, మరి వాళ్ళ కళాకారులందరూ ఒక్కొక్క చేయూత ఇవ్వాలి అనేటువంటి భావనకు మేము నాంది పలికాం. అంటే ఏదో మనం చనిపోగానే వాళ్ళ గురించి మాట్లాడి, లేకపోతే వాళ్ళ గురించి నివాళులు అర్పించి, వాళ్ళకి మనం ఆత్మశాంతి చేకూరాలని చెప్పి నాలుగు మాటలు చెప్పుకోవడం కాకుండా, కళాకారులు చనిపోయినప్పుడు మనం ఒకటేనండి గుర్తు పెట్టుకోండి, వాళ్ళ వెనకే ఉంది, వాళ్ళ ముందే ఉంది, వాళ్ళంత పేరు గడిచిన వ్యక్తులకు మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితం ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఆలోచించే వాళ్ళే నిజమైన తోటి కళాకారులు, నిజమైనటువంటి మనుషులు, నిజమైనటువంటి వ్యవస్థ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఇది మనం చూడాలి. లేకపోతే మరి సమాజంలో ఎలా ఉంటుందంటే, ఇంత పెద్ద కళాకారుడు చనిపోతే తిరిగి వాళ్ళ కుటుంబం రోజున పడితే పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి అంటే ఎంత గొప్ప పాటలు ఉన్నాయంటే వాళ్ళ సినిమా ఫీల్డ్లో ఆయనకి, మరి సినిమా ఫీల్డ్ నుంచి కూడా ఆయనకు సహకారం అందించాలి. అంటే నా నుంచి, నా తోటి కళాకారుడు మా అన్న మా ఏరియా కాబట్టి నా నుంచి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొని ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ చిత్రపురి కాలనీ నేను ఇప్పించానండి. ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు, చాలా ఛానల్స్ కూడా నేను తాళం చేయి అంటే టీ కూడా ఇలా పెట్టి చూపించి నేను వాళ్ళకి అందించడం జరిగింది. కాబట్టి అంటే నేను గొప్పగానే ఫీల్ అవుతానండి. నాకు ఆత్మ అంటే మనకు ఒక ఆత్మ అంటూ ఉంటుందండి, ఆ ఆత్మ అనేది ఎల్లప్పుడూ ప్రయాణం చేయాలి. ఆయన ఆత్మ ఇక్కడ లేకుండా, ఆయన భౌతికంగా ఇక్కడ లేకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరడం అంటే ఏంటి, బతుకున్నటువంటి వాళ్ళకి సహాయం చేయాలి అన్నటువంటి కంటెంట్ మనం తీసుకొని దీని ద్వారా ప్రెస్ వాళ్ళకి, అంటే ఇంత కార్యక్రమాన్ని పబ్లిసిటీ చేసే ప్రెస్ వాళ్ళకి మేము రుణపడి ఉన్నామండి. మనస్ఫూర్తిగా వాళ్ళకి నా కలవని తెలియజేసుకుంటూ అందరికీ దండాలు. థ్యాంక్ యూ గారు. అంటే ప్రముఖ రచయిత కందికొండన గారి మరణం మరి సాహితీ కళాకారులకు, క్రీడాకారులకు, అంటే అన్నింటిలో ఆయన భాగం పంచుకున్నారండి. వాళ్ళందరి తరఫున ఆయనకి మా ప్రగాఢ సానుభూతిని నివాళులు అర్పిస్తున్నామండి. ఈ సందర్భంగా కృతజ్ఞతలు. గ్రామం పక్కన నాగుర్లపల్లిలో జరుగుతూ ఉంది, దాన్ని పురస్కరించుకొని కందికొండ గారికి మాకు ఉన్నటువంటి మరి బంధం, కళాబంధం, ఆ కళాబంధంతోనే ఈరోజు ఇక్కడ ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా బోలే గారు, అలాగే మా అసోసియేషన్ క్రీడారంగం నుండి, ఎందుకంటే కందికొండ క్రీడారంగంలో కూడా గొప్ప మెలకువలు తిరిగినటువంటి వ్యక్తి, మరి మా అసోసియేషన్ నుండి బొడ్డుపల్లి ఉపేందర్ గారు కూడా మా కార్యక్రమానికి విచ్చేసిండు, అలాగే ప్రముఖులు ఇచ్చట మా మధ్యలోనే ఉంటూ ఎప్పటికీ మేమంతా కళాకారులుగా పుచ్చ బాలకృష్ణ గారి హోటల్లో అనేక విన్యాసాలు చేసేవాళ్ళం. మరి అందులోనే పుచ్చ బాలకృష్ణ గారు కూడా మాకెంతో స్ఫూర్తినిచ్చి ఇక్కడి నుండి మమ్మల్ని అంచెలంచెలుగా వెదగడానికి బోలే గారికి అయితేంది, చక్రి గారికి అయితేంది, ఇంకా అనేక మంది కళాకారులు, నడిరాజు అయితేంది, కందికొండ అయితేంది, జబర్దస్త్ రాజమౌళి అయితేంది, అనేక మంది ఇక్కడ నుండి వెదగడానికి గల కారణం ఇక్కడ మన మైబాద పురిటిగడ్డ
కళారంగానికి పెట్టింది పేరు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం. దీన్ని ఈ కార్యక్రమాన్ని మన బోలే గారు మరి మాట్లాడుతూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం.